ముహూర్తం ఫిక్స్ చేసిన జగన్ ఇది అఫీషియల్ ఎన్నికల వేళ సీఎం జగన్ వరుస నిర్ణయాలు తీసుకుంటున్నారు విశాఖ నుంచి పాలనకు సీఎం సిద్ధమయ్యారు ఇప్పటికే దీనిపైన స్పష్టమైన సంకేతాలు ఇచ్చిన సీఎం ఇక నుంచి వారంలో రెండు రోజులు విశాఖలోనే ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు దసరా నుంచి పాలన ప్రారంభానికి ముహూర్తం అధికారికంగా ఖరారైంది దీంతో సీఎం క్యాంప్ కార్యాలయంతో పాటుగా మంత్రులు అధికారుల కోసం ముమ్మర ఏర్పాట్లు జరుగుతున్నాయి విశాఖ నుంచి పాలనకు ముహూర్తం ఖరారైంది ఇప్పటి వరకు దసరా అని చెబుతున్నా ఇప్పుడు అధికారికంగా నిర్ధారించారు అక్టోబర్ ఇరవై మూడున ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి గృహ ప్రవేశానికి ముహూర్తం కూడా ఖరారైంది ఇరవై నాలుగు నుంచి సీఎం జగన్ వైజాగ్ క్యాంప్ ఆఫీస్ నుంచి పాలన కొనసాగించనున్నారు విశాఖపట్నం భీమిలి బీచ్ రోడ్లోని ఋషికొండపై ఏపీ టూరిజం శాఖ నిర్మిస్తున్న కాంప్లెక్స్ లోని సీఎం నివాసం ఉండనున్నట్లు సమాచారం సీఎం విశాఖ పాలనపై ఎంపీ విజయసాయిరెడ్డి సైతం తాజాగా స్పందించారు ఇక నుంచి మంత్రివర్గ సమావేశాలు విశాఖ కేంద్రంగానే నిర్వహించనున్నట్లు తెలుస్తోంది అసెంబ్లీ వ్యవహారాలు అమరావతిలో కొనసాగనున్నాయి సీఎంఓ విశాఖ నుంచి పనిచేసిన సచివాలయం మాత్రం అమరావతిలోనే కొనసాగనుంది ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి సంబంధించి ఈ నెల పదిహేను ఇరవై తేదీల్లో పనులు పూర్తవుతాయని తెలుస్తోంది భద్రతా అంశాలను పరిగణలోనికి తీసుకోవడంతో పాటుగా అన్ని సౌకర్యాలతో నిర్మాణం పూర్తి చేస్తున్నట్లు సమాచారం ఇదే సమయంలో ప్రభుత్వ భవనాలు అవసరమైన చోట కొన్ని ఇళ్లను అందుబాటులోకి తెస్తున్నారు విశాఖ బీచ్ రోడ్లో ఇప్పటికే కొన్ని ఇళ్లకు సంబంధించి అగ్రిమెంట్లు చేసుకున్నట్లు తెలుస్తోంది తాజాగా విశాఖలో పర్యటించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అధికార యంత్రాంగానికి సూచనలు చేశారు త్వరలోనే విశాఖలో ఊహించని అభివృద్ధి కనిపిస్తుందని అధికారులు చెబుతున్నారు సీఎం క్యాంప్ కార్యాలయానికి ప్రస్తుతం ఇంటీరియర్ వర్క్స్ దర్వాజాలు ఇతర ఫినిషింగ్ టచెస్ జరుగుతున్నాయని తెలుస్తోంది విశాఖ నగరంలో రోడ్ల అనుసంధానం పైన కసరత్తు జరుగుతోంది ఈ నెలలోనే విశాఖలో కొత్త మార్పులు కనిపిస్తాయని చెబుతున్నారు దసరా నుంచి దాదాపుగా ఏపీలో అన్ని పార్టీలు ఎన్నికల బరిలోకి దిగనున్నాయి మేనిఫెస్టోల ప్రకటన అభ్యర్థుల ఖరారు పైన ఇప్పటికే కసరత్తు ప్రారంభించాయి ఇక విశాఖ నుంచి పాలన చేయడం ద్వారా రాజకీయంగా తమకు కలిసి వస్తుందని వైసీపీ అంచనా వేస్తోంది చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాల వేళ ఇప్పుడు విశాఖ కేంద్రంగా చోటు చేసుకునే పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి